అత్తయ్యా ఇలా మన ఇంట్లో ఎప్పుడు జరగలేదు కళ్యాణికి మీరు నల్లపూసలు ఇచ్చేటప్పుడు కూడా మెళ్ళో తాళి జారగానే ఆ రోజు కళ్యాణి కళ్ళు తిరిగి పడిపోయింది ఓంకారం నీవే శ్రీకారం నీవే అనగనగా కథకు ఆధారం నీవే పరుగులా పని తీరుగా సాగుతున్న జీవనదివే పరిమళించు ప్రేమగా పొంగుతున్న గుండె తడివే పూరమణి సుగుణమణి స్వార్థమిరుగదు నీవునికి ఇవ్వమని ఆ దేవుడి నీను కోరేదొకటే ఎన్నటికి ముత్యమంత పసుపు ఏంటి అల్లుడు గారు వాడు చెప్తున్నది నిజమా ఏంటండి వాణ్ణి మీరు మందు తాగమన్నారా అది మీ ఎదురుగా చెప్పండి నేనే వాణ్ణి ఇంట్లో మందు తాగమన్నాను ఏంటండి మీరు అంటుంది అవును సార్ వాడు బయట అక్కడ ఇక్కడ తాగడం ఊళ్ళో జనం చూసి ఫలానా నాగినీడి గారి బావమరిది తాగుబోతుని పది మంది అనుకోవడం దానికో పంచాయతీ పెట్టి ఇవన్నీ నాకు ఇష్టం లేదు అందుకే ఇంట్లోనే తాగమన్నాను అదేమిటో అల్లుడు గారు వాడు తాగుతున్నాడని తెలిస్తే నాలుగు తగిలించి బుద్ధి చెప్పాల్సింది పోయి ఇంట్లో తాగమనడం ఏమిటి ఏమైంది మీకు అసలు ఆయన తాగమంటే మాత్రం ఆయన ఎదురుగానే తాగడానికి ఎంత ధైర్యం రా నీకు ఇంకోసారి ఇలా జరిగితే మాత్రం చంపేస్తాను జాగ్రత్త మీ అమ్మ చచ్చినందుకు నేను ఎప్పుడు ఏడవలేదురా నీలాంటి దరిద్రుడు పుట్టినందుకు ఏడుస్తున్నా అమ్మయ్యా వెళ్ళిపోయారు థ్యాంక్స్ బావా ఇది నాది ఇది బావది ఎక్కడ కొంప ముంచుతావో అనుకున్నాను బాగా యాక్ట్ చేసావు బావో అన్ని విషయాల్లో నీ సహాయ సహకారాలు ఇలాగే ఉంటే నీకు నీ కుటుంబానికి నా వల్ల ఏ కష్టాలు రావు ఇట్లు నీ అభిమాన బ్లాక్మెయిలర్ వీరబాబు ఉంటానే ఇది నాది ఇది బావతి ఇది నాది ఇది బావతి ఎక్స్క్యూజ్ మీ డిస్టర్బ్ చేశానా బావా చేతులకు వచ్చి ఖాళీగా లేవు ఏ వరకుకుండా ఆ మందు బాటిల్ కాస్త ఇక్కడ పెట్టవా పెట్టు బావా జాగ్రత్త పడిపోతుంది థ్యాంక్స్ బావా ఇది నాది ఇది బావది ఇది నాది ఇది బావది ఇది నాది ఇది బావది దీనికి అక్కడే కనిపిస్తుందబ్బా రమ్య రమ్య ఏంటే అక్కడేదో తోలుబొమ్మలాడుతున్నట్టు చూస్తున్నావు నాకేం కనిపించట్లేదు నాకు ఏం కనిపించట్లేదమ్మా మరంతసేపు ఎందుకే తలెత్తి చూడటం మెడలు నొప్పెట్టడానికి కాకపోతేను నేను అక్కడ చూడడం లేదమ్మా ఆ రోజు అసలు బావ ఫోటో ఎందుకు పడిందా అని ఆలోచిస్తున్నాను ఓసే పిచ్చి మొద్దు అది ఎందుకు పడుతుంది చెప్పు మీ అమ్మే పడేలా చేసింది నువ్వు పడేలా చేసావా మరి నాకు ముందు ఒక మాట కూడా చెప్పలేదు
ఈ మధ్య ముందే చెప్తే పనిలేం అవ్వట్లేదు కదా, అందుకే పని అయ్యే వరకు నీకు కూడా చెప్పలేదు. సరే, ఇంతకీ అసలు బావ ఫోటో ఎలా పడేయగలిగావు? చెప్తా విను. లాయర్ రావడానికి ముందే నాకు ఆలోచన వచ్చింది. అది జరిగిన విషయం. మళ్ళీ ఏమైందే? చేయలేదమ్మా, ఎంత ఆలోచించినా నువ్వు చెప్పిన దాంట్లో ఒక్క విషయం నాకు అర్థం కావడం లేదు. ఎంత నువ్వు మేకులు లూజ్ చేసినా ఫోటో కరెక్ట్ గా అత్తయ్య సంతకు పెట్టడానికి ఎలా పడిందంటావు? అదే నాకు ఇంతవరకు అర్థం కాలేదు. దీన్నే దైవేచ్ అంటారే. నిన్ను ఇంటి కోడలు చేయడానికి నేను పడుతున్న కష్టాలు చూసి ఆ దేవుడు కూడా నాకు సహాయం చేస్తున్నట్టున్నాడు. లేకపోతే ఆ ఫోటో పడుతుందో లేదోనని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నిజమేనమ్మా. కానీ ఇలా ఫోటోలు అవి పడేసి ఆస్తి కళ్యాణికి దక్కకుండా ఎంతో కాలం ఆపలేమే. ఇవాళ కాకపోతే రేపు ఏదో ఒకరోజు మీ అత్తయ్య ఆస్తి దాని పేరున రాయడం మాత్రం ఖాయం. అందుకే ఇక దీనికి మనం శాశ్వత పరిష్కారం వెతుక్కోవాల్సిందే. ఎంత ఆలోచించినా ఈ సమస్యకు ఒకటే పరిష్కారం కనిపిస్తోంది. ఏంటమ్మా అది? నీకు నీ బావ దక్కాలన్నా కళ్యాణికి ఆస్తి దక్కకుండా చేయాలన్నా అదొకటే దారి కనిపిస్తోంది. రాజేశ్వరిదేవిని అడ్డు తొలగించడమే సరైన పరిష్కారం. అమ్మా, ఏంటమ్మా నువ్వు అంటుంది? నీ అత్తయ్యని చంపేద్దాం అంటున్నానే. అమ్మా చూడు, ఇంకొకసారి ఆ మాట అన్నావంటే కన్ను తల్లివని కూడా చూడండి. జాగ్రత్త, నువ్వు నాకు కన్ను తల్లివే కావచ్చు, కానీ అత్తయ్య తల్లి తండ్రి రెండు తానే అయ్యి నన్ను పెంచిన తల్లి. నాకే చిన్న నొప్పి కలిగినా అత్తయ్య విలువిల్లాడిపోయేది. అసలు పేరుకి నువ్వు నన్ను కన్నావే గాని ఏ రోజైనా నా ఆలన్న పాలన నీకు పట్టిందామా? నిజానికి అత్తయ్య లేకపోతే ఇవాళ నేను లేను. గుర్తుంచుకోమా, అత్తయ్య నా ప్రాణం, ఆవిడ ప్రాణాలకి హాని తలపెట్టాలని ఎవరు చూసినా నేను సహించను. ఓకే, అత్తయ్య నీ ప్రాణమైతే మరి మీ బావ? బావ నా ప్రాణానికి ప్రాణం. అత్తయ్యేమో నీ ప్రాణం, బావేమో నీ ప్రాణానికి ప్రాణం. బావుంది. చివరిగా ఒక మాట అడుగుతానే, బాగా ఆలోచించి సమాధానం చెప్పు. అత్తయ్య కోసం బావను వదులుకుంటావా, బావ కోసం అత్తయ్యను వదులుకుంటావా? చూడవే, ఏ కన్న తల్లైనా కోరుకునేది కన్న కూతురు సుఖమే. చిన్నప్పటినుంచి నీకు బావంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. అసలు నీ బావు కోసమే నువ్వు ఇక్కడ ఉంటున్నావని కూడా నాకు తెలుసు. అలాంటి బావ రేపు నీకు దక్కలేదు అంటే నువ్వు తట్టుకోగలవా? నువ్వు కాకుండా మరెవరో ముక్కు మొహం తెలియని పరాయిది ఈ ఇంటి కోడలుగా రావడం నువ్వు భరించగలవా? చూడు రమ్య, నేను నిన్ను పెంచలేకపోయినా నీ కన్న తల్లినే. ఏ కన్న తల్లైనా తన కూతురు మనసుకు నచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సుఖంగా ఉండాలని కోరుకుంటుందే కాని తన మనసుకి ఇష్టమైన వాణ్ణి దూరం చేసుకుని బాధపడుతుంటే చూడాలనుకోదే. నువ్వు కోరుకున్న బావ నీకెక్కడ దక్కకుండా పోతాడనే కాని ఈ ఆస్తి దక్కకుండా పోతుందని కాదే నా బాధ. నేనింత కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణం మీ అత్తయ్య అంటే నాకు ప్రేమలేక కాదు, ఈ ఆస్తిపాస్తుల కోసమో కాదు, నా కూతురి జీవితం కోసం. చూడమ్మా, నీ బాక్కోరే నీ కన్న తల్లిగా నేను చెప్పాల్సింది చెప్పాను. నిర్ణయం తీసుకోవడం నీవంతు, ఇది నీ జీవితం.
ఇప్పుడు నువ్వు తీసుకోబోయే నిర్ణయం మీదే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. అందుకే బాగా ఆలోచించుకొని చెప్పు. నీకు బావ కావాలా అత్తయ్య కావాలా? చెప్పవే, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నాకే అభ్యంతరం లేదు. పర్లేదు చెప్పు. బావి కావాలమ్మా. సరేనమ్మా, నేను ఆ పనిలో ఉంటాను. వంశీ చనిపోయాడనే నిజాన్ని నా నోటితో నేను నీకు చెప్పలేను. అలానే ఇంకా నీ దగ్గర నిజాన్ని దాచిపెట్టి నిన్ను మోసం చేయలేను. ఆ నిజం నీకు చెప్పటానికి నాకు మిగిలిన ఏకైక మార్గం ఇదొక్కటే. హలో అమ్మా. ఎరా, వెళ్ళిన దగ్గర నుంచి అసలు ఫోనే లేదేంటి? కళ్యాణికైనా చేసావా? లేదమ్మా, కళ్యాణి కూడా చేయలేదు. ఎరా, వెళ్ళిన వాడికి ఫోన్ చేయకపోతే మేమందరం కంగారు పడతామని తెలుసు కదా. చేద్దామని అనుకున్నానమ్మా. నేను అమెరికాలో దిగిన తర్వాత హోటల్ లిఫ్ట్లో కేబుల్ వైర్లు కట్ అయ్యి చిన్న ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిందా? నీకేం కాలేదుగా. ఎవరికి ఏ ప్రమాదం జరగలేదమ్మా. ఒరే, నిజం చెప్పరా. ఏ ప్రమాదం జరగలేదమ్మా, కాలే చిన్నగా బెణికిందంతే. అది కూడా ఇప్పుడు తగ్గిపోయింది. మీరు కంగారు పడతారని వెంటనే ఫోన్ చేయలేదు. అమెరికాలో దిగ్గానే ఈ అపశకునం ఏంట్రా? ఇలాంటివన్నీ ఎక్కడైనా జరుగుతాయమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. ఇప్పుడు బానే ఉంది నాకు. టెన్షన్ పడకుండా ఎలా ఉండమంటావురా? నిన్న కళ్యాణి పేరు మీద లాయర్ల చేత ఆస్తులు రాయించే విషయం జరుగుతుండగా నీ ఫోటో కింద పడిందిరా. అక్కడేమో నీ కాలు బెణికింది. ఇవన్నీ అప్సెకునల్లాగా కనిపిస్తున్నాయిరా. దయచేసి అలా మాట్లాడొద్దమ్మా. అమ్మా, నువ్వూరికే భయపడుతున్నావు, ఇంకేం కాదులే అమ్మా. నువ్విలాంటి అనుమానాలు పెట్టుకుంటే కళ్యాణ్ ఇంకా టెన్షన్ పడుతుంది. నీకు చెప్పిన విషయం కళ్యాణికి చెప్పొద్దు. సరేరా, కళ్యాణికి ఫోన్ చేసి తర్వాత మాట్లాడతాను. నేను నీకు మళ్ళీ చేస్తానమ్మా, ఉంటాను. జాగ్రత్తరా. ముందు నీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మా, ఉంటాను. వదినా. ఏంటొదినా టెన్షన్గా మాట్లాడుతున్నావు? ఎవరితో? ఫోన్ మాట్లాడుతున్నప్పుడు పక్కనే ఉండి అన్నీ వింటున్నావు అన్నమాట. అలా వినకూడదని తెలీదా? తెలుసుదినా, అల్లుడు గారు వెళ్ళిన దగ్గర నుంచి ఫోన్ చేయలేదు కదా. ఒకవేళ ఫోన్ ఏమైనా చేశాడేమోనని ఉన్నాను వదినా. ఫోన్ చేసింది అల్లుడేనా? రఘురామే చేశాడు. అవునా? ఏం మాట్లాడాడు వదినా? ఏదో ప్రమాదం, అపశకునం, జాగ్రత్త అంటున్నావేంటి? ఏం జరిగింది? అమెరికాలో వాడు లిఫ్ట్లో వెళ్తుండగా ఏదో ప్రమాదం జరిగిందంట, కాలు బెణికిందంట. అయ్యయ్యో, ఇప్పుడు ఎలా ఉన్నాడంట? ఇప్పుడు బాగానే ఉందంట. ఫోన్లే వదినా, దేవుడున్నాడు. ఇదిగో ఈ విషయం కళ్యాణికి చెప్పకు. అలాగే వదినా. ఇలాంటి విషయాలు కళ్యాణితో చెప్తే నాకేం ఉపయోగం? ఏది ఎప్పుడు ఎలా చెప్పాలో, ఎవరితో చెప్పాలో నాకు తెలుసుగా. సో మొత్తానికి చర్చా వేదికలో
మీ వాక్ చాతుర్యంతో అందర్ని అదరగొట్టేశారన్నమాట. కొంచెం అటు ఇటుగా నువ్వు అన్నట్టుగానే. అయితే మరి ఇక డెఫినెట్ గా ఫస్ట్ ప్రైజ్ మీదే. ఫస్ట్ ప్రైజ్ వస్తుందో లేదో తెలియదు కానీ ఈ చర్చా వేదికలో పాల్గొనడం వల్ల నేను ఎప్పటి నుంచో నెగ్లెక్ట్ చేస్తున్న ఒక పని ఇమిడియట్ గా చేయాలనే థాట్ మాత్రం వచ్చింది. ఏంటా పని? అదే చనిపోయిన నా ఫ్రెండ్ రమేష్ మిస్సెస్ గారిని మరో పెళ్లికి ఎలాగైనా ఒప్పించాలని చాలా ప్రయత్నాలు చేశామని నీతో చెప్పాను. నువ్వు కూడా రెండు మూడు సార్లు మాట్లాడతానని ఫోన్ నెంబర్ కూడా అడిగావు. అవును, కానీ నేనేదో పనిలో పడి నీకు ఆ నెంబర్ ఇవ్వలేకపోయాను. ఇదిగో ఈ కవర్లో చనిపోయిన నా స్నేహితుడి భార్య పేరు ఫోన్ నెంబర్ ఉన్నాయి. అయ్యో నా క్లాసు స్టార్ట్ అయినట్టున్నాయండి. అయినా ఇలా కంగారు కంగారుగా కాదులే, అసలు ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో ముందు మెంటల్గా ప్రిపేర్ అయ్యి లీజర్గా ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తాను. అది రిజల్ట్ మీకు వచ్చిన తర్వాత చెప్తాను. వస్తాను, బాయ్. మాట్లాడతానని ఫోన్ నెంబర్ కూడా అడిగావు, కానీ నేనేదో పనిలో పడి నీకు ఆ నెంబర్ ఇవ్వలేకపోయాను. ఇదిగో ఈ కవర్లో చనిపోయిన నా స్నేహితుడి భార్య పేరు ఫోన్ నెంబర్ ఉంది. ఏంటత్తయ్య? రఘురామ్ ఫోన్ చేశాడమ్మా. చేశారత్తయ్య. సరేగాని నువ్వు రోజు కాలేజీకి వెళ్తున్నావు కాని నీ చదువెలా సాగుతుందని నేనెప్పుడూ అడగలేదమ్మా. అంతా బానే ఉంది కదా? అంతా బానే ఉంది. చూడు కళ్యాణి, నువ్వేదో చదువుకుంటున్నట్టున్నావు, నేను కూడా త్వరగా పడుకోవాలనుకుంటున్నానమ్మా. నీ చేతులతో ఆ మందులు పాలు ఇచ్చేస్తే వేసుకుని పడుకుంటాను. అలాగే అత్తయ్య. హలో, సారీ రాంగ్ నెంబర్. ఇంతవరకు ఫోన్ చేయలేదేంటి?
మాట్లాడలానే ఇంతలో ఏమైపోయింది దేనికోసం మా వెతుకుతున్నారు నేను ఇక్కడ ఒక కవర్ పెట్టాను దుర్గా ఇప్పుడే 10 నిమిషాల క్రితమే పెట్టాను కనిపించడం లేదు అదా కింద పడిపోయి ఉంటేను సరుగులో పెట్టానమ్మా ఉండండి అమ్మా తీసుకొస్తాను ఇదిగోనమ్మా ఈ కవరేనా ఇదే వస్తానమ్మా